सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः मूकं करोति वाचालं पंगुं लंघयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् ओम श्री चिन्मय सद्गुरवे नमः ओम श्री सद्गुरु श्री शारदा मात्रे नमः ఆధ్యాత్మిక జిజ్ఞాసులైనటువంటి మన తెలుగు టీవీ ప్రేక్షకులకు అలాగే వన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు హరి ఓం ప్రణామాలు 10వ అధ్యాయం 18వ శ్లోకం విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం జనార్దన నీ యోగాన్ని విభూతిని విస్తారంగా ఇంకా చెప్పు అమృత తుల్యమైనటువంటి నీ మాటలు ఎంత విన్నా నాకు తృప్తి తీరదు ఇది యొక్క అంటే అర్జునుడి యొక్క మనస్థితిని ఈ శ్లోకంలో మనం బాగా తెలుసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే నాకు బోరు కొడుతుంది నాకు వినాలనిపించట్లేదు అని అంటే అక్కడతో బోధ ఆగిపోతుంది ఒకనొక ఆశ్రమంలో ఒక గురువుగారు మరి ఒక శిష్యుడికి విద్యని నేర్పించడానికి మరి పిలిచినప్పుడు ఆ శిష్యుడు ఎంతకాలం ఉండాలి అనేటటువంటి విషయాన్ని గురించి ఒక ఆ గురుతుల్యుడు అంటే గురుమాత అంటే గురుపత్నిని పిలుస్తాడనమాట ఈ అబ్బాయికి ప్రతిరోజు కూడా తినేటటువంటి ఆహారంలో మీరు నెయ్యికి బదులు ఆముదాన్ని వేయండి అని గురుపత్నికి చెప్తాడనమాట గురువుగారు ఆవిడ ప్రతిరోజు కూడా అందరికీ అన్నం వడ్డిస్తూ ఉంటుందన్నమాట అప్పుడు ఆవిడ ప్రతిరోజు ఆముదం వడ్డిస్తూ ఉండేదన్నమాట ఈ అబ్బాయికి కాబట్టి కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళా యాజ్ యూజువల్గా ఈవిడ ఆముదమే వడ్డిస్తుంది ఆ శిష్యుడు చెప్పాడు అమ్మా మీరు ఈరోజు పొరపాటున నెయ్యికి బదులు ఆముదం వేశారని యాక్చువల్గా ప్రతిరోజు వేసేది ఆముదమే ఆయన తినేది కూడా ఆముదమే కానీ శిక్షణ అనేటటువంటిది విద్యాభ్యాసం చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఏం చెప్తారయ్యా అంటే మరి విద్యని గడించాలి అన్నప్పుడు నసుఖం నా నిద్ర అన్నారు విద్యాతురాణం నసుఖం నా నిద్ర ఎందుకంటే ఇక్కడ కామాతురాణం నా లజ్జ అంటారు చూసారా వాళ్ళకి భయము భీతి ఏముండదన్నమాట అలాగే విద్యని నేర్చుకోవాలి అనేటటువంటి ఆ జిజ్ఞాసుకి అక్కడ ఏం తింటున్నాడో ఏమిటో కూడా ఆయనకి మనస్సుకి ఏది రుచించదు చూడండి అందుకని ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ తర్వాత మరి బీటెక్ ఎంటెక్ చేసేంత వరకు కూడా పిల్లలు ఇలాగే ఉంటారు ఆ తర్వాత కొంచెం మళ్ళా ఇలా లావ్ అవుతారు నాలాగా అంటే అక్కడ కేవలం దృష్టి విద్య మీదనే ఉంటుంది సక్సెస్ మీదనే ఉంటుంది లైఫ్లో అక్కడ స్థిరపడాలి అనేటటువంటి ఉద్దేశంలోనే మైండ్ అంతా ఉంటుంది కాబట్టి మనం ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా చూడండి ఆహారం వెళ్ళదు లోపలికి ఎగ్జామ్ బాగా రాసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫుడ్ తింటారు పిల్లలు కావాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కూడా అందుకని ఇక్కడ గురుగారితో చెప్పింది గురుపత్ని ఈ రోజున ఈ అబ్బాయి నెయ్యి వేయమన్నాడండి అని చెప్పి ఓహో అయితే ఇతనికి విద్యతో పని అయిపోయింది ఇంకా పంపించేయచ్చు అని చెప్పేసి ఆశ్రమం నుంచి పంపించేయడం జరిగింది అంటే విస్తరేణాత్మనో యోగం అన్నారు ఇక్కడ అంటే నీ యొక్క విభూతిని ఓ జనార్దన నీ యొక్క విభూతిని విస్తారంగా తెలియచేయి నాకు నీ అమృతతుల్యమైనటువంటి మాటలు వింటూ ఉంటే ఇంకా వినాలి 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 అనిపిస్తుంది తప్ప ఇంకా ఆపవేయరా బాబు నీ సోది అని మాత్రం అనిపించట్లేదు అందుకే కదా పరీక్షన్ మహారాజు కూడా సాక్షాత్తు సుఖయోగేంద్రులే చెప్పడం జరిగింది భాగవతాన్ని ఎందుకంటే ఇక్కడ భాగవతం వింటే
వారం రోజుల్లో మోక్షం వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఒక మహారాజు గారు కనుక్కొని ఒక పండితుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. వారం రోజుల్లో భాగవతాన్ని చెప్పించుకున్న తర్వాత నాకు మోక్షం రావాలని కండిషన్ పెట్టాడు. పాపం ఈ పండితుడు గజ 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 ఉనికిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడుస్తున్నాడు ఇంట్లో. తండ్రి ఏడుస్తున్నటువంటి విషయాన్ని కనుక్కొని కూతురు ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అని అడుగుతూనే ఇలా జరిగిందమ్మా నాకు, మరి పరీక్షన్ మహారాజు గారికి మరి సుఖయోగేంద్రుల వారు భాగవతాన్ని చెప్తూ ఉంటే వారం రోజుల్లో ఆయనకి మోక్షం వచ్చిందట, కాబట్టి మహారాజు గారు నాకు కూడా మోక్షం ఇస్తావా లేదా అని పట్టుకున్నారు నన్ను, భాగవతం చెప్పాలంట, నాకు రేపటి నుంచే ఉంది భాగవతం, నేనేం చేయాలో అర్థం కావట్లేదమ్మా అనగానే, ఓ సింతేనే దీనికే మీరు ఇంత బాధపడుతూ అన్నం తినడం మానేశారా, నిద్రాహారాలు మానేశారా అని చెప్పి నన్ను రేపు మీరు తీసుకువెళ్ళండి రాజధానికి అని చెప్పింది ఆ చిన్న పాప, 10 సంవత్సరాల పాప. వెంటనే జరిగింది ఏమిటంటే, మహారాజా మీరు ఈరోజు మరణించాలి, నేను చెప్పినట్టుగా వినాలి అన్నదా పాప. ఆయనకి చాలా క్యూరియాసిటీగా అనిపించింది, చిన్న అమ్మాయి ఏమిటి చెప్తుందో చూద్దామని చెప్పి, ఈరోజు మీరు నన్ను శిక్షించకూడదు, నేను చెప్పినట్టుగా వినాలి అన్నది. మా నాన్నగారిని ఒక పెద్ద స్తంభానికి కట్టేయండి అని చెప్పింది. వెంటనే అందరూ విస్తుపోతూ ఉన్నారనమాట, ఈ పండితుడిని కట్టేయమంటుంది ఏంటి సొంతంగా తండ్రిని అని చెప్పి కట్టేశారు. వెంటనే మహారాజా మరి మన్నించండి, మిమ్మల్ని కూడా కట్టేయమనండి వేరే స్తంభానికి అని చెప్పింది. అతన్ని కూడా కట్టించేసుకున్నాడు మహారాజు. ఇప్పుడు ఆ అమ్మాయి అన్నది, మహారాజా మీరు మా నాన్నగారిని విడిపించండి అన్నది, నేనే బంధనంలో ఉన్నాను కదమ్మా అన్నాడు. అలాగే మా నాన్నగారిని మిమ్మల్ని విడిపించమని చెప్పండి అన్నది, ఆయన కూడా బంధీకృతుడే ఉన్నాడు కదమ్మా అని అంటే, మరి బంధనంలో ఉన్నవాళ్ళు వేరే బంధనాలని ఏ విధంగా ఇప్పగలరు మహారాజా, సుఖయోగీంద్రులు అంటే ఎవరు, ప్రపంచంలో ఈ మాయా సదృశ్యమైనటువంటి ప్రపంచంలోనికి రావడానికే ఆయన ఇబ్బంది పడ్డాడు. కానీ వ్యాస మహర్షి సొంత కొడుకు అభయం ఇచ్చాడు, ఈ ప్రపంచం ఈ మాయ నిన్ను ఏమీ చేయలేదయ్యా, నువ్వు బయటికి రా, నీకు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి పుడుతూనే అయినా మాయకి అధీనుడు కాదు మాయాధీశుడు అయిపోయాడు అనమాట సుఖయోగీంద్రుల వారు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే మరి మాయ నిన్నేమీ చేయదు అనేటటువంటి వరాన్ని ఇచ్చినటువంటి వ్యాస మరి భగవానుడే మాయలో పడి, ఓ కుమార నా వైపు కూడా చూడవా అనుకుంటూ ఏడ్చుకుంటూ కుమారుడు వెంట వెళ్ళాడు అనమాట. ఇది భాగవతంలో మనం తెలుసుకోబడినటువంటి అంశం అనమాట. అందుకని ఇక్కడ మరి చెప్పింది ఎవరయ్యా అంటే, సాక్షాత్తు మరి మోక్షానికి పరమావధి అయినటువంటి సుఖ యోగేంద్రులు చెబితే, అందరూ చెబితే మోక్షం ఎలా వస్తుంది, ఆయన చెప్పారు కాబట్టి పరీక్షణ మహారాజుకి మోక్షం వచ్చింది. అర్జునుడికి భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది కాబట్టే అర్జునుడికి మోహం వదిలిపోయింది. నష్టో మోహ స్మృతి లబ్ధ్వా అన్నాడు చివరి అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి అంశం, నా మోహం పోయింది, నా శోకం పోయింది, నాకున్నటువంటి జాడ్యాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. అందుకే భగవద్గీత చెప్పేది కృష్ణుడని భావించాలి, వినేది అర్జున స్థాయిలో ఉండి మనం వినాలి తప్ప ధృతరాష్ట్రుడు యొక్క స్థాయిలో భగవద్గీత వినకూడదు. ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు సంజయుడి ద్వారా, కానీ ఆయన మోహం ఏమైనా వదిలిందా, ఎందుకయ్యా అంటే ఇంకా మోహంలో పడిపోయాడు చెప్పాలంటే కూడా. అందుకని ఇక్కడ ధృతరాష్ట్ర భావనతో కాదు అర్జున విశాలమైనటువంటి హృదయంతో వినాలి అని చెప్పి, కాబట్టి ఆయనకి వింటూ ఉంటే ఇంకా వినాలని అనిపిస్తుంది. కాబట్టి భగవద్గీత ఎన్నిసార్లు చెప్పారండి మాతాజీ గారంటే, మేము కొన్ని వందల సార్లు చెప్పి ఉండొచ్చు, కానీ ఇంకా చెప్పాలని అనిపిస్తుంది తప్ప ఏం చెప్తామండి ఇంకా మాకు బోర్ కొడుతుంది అనేటటువంటి భావమే రాదు. లాస్ట్ బ్రెత్ లాస్ట్ ఊపిరినంత వరకు కూడా భగవద్గీత చెబుతూనే ఉండాలి అనేటటువంటి ఒక ఆశయం అనేటటువంటిది ప్రతి ఒక్క సాధకుల్లో కూడా ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ భగవానుడు ఏమంటున్నాడో చూడండి. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్యమి. ఇక్కడ భగవానుడు చెబుతున్నాడు, అర్జున నా దివ్య విభూతులలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు నీకు చెబుతాను, నా విస్తారానికి అంతు అంటూ లేదు, ఈ ప్రపంచమంతా నేనే ఉన్నాను, కానీ ఎక్కడెక్కడైతే ప్రాధాన్యంగా మనకి కంటికి కనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఆశ్చర్యమైనటువంటి విషయాలు ఉంటాయి. చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల పిల్లవాడు అద్భుతమైనటువంటి సరిగమ పదనిసులు పలికించేస్తుంటాడు, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇలా మరి ఆశ్చర్యంగా ఉండేటటువంటి విషయాలని ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి విషయాలని
మన మనసుకి అద్భుత పరిచేటటువంటి విషయాలని అక్కడ భగవానుడు తెలియజేస్తాను అని చెప్పాడు. ఆ విషయాలని తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. చూడండి, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవచ గుడాకేశ అంటే అర్జున, అహం నేను సర్వభూత ఆశయ స్థితః, ఇక్కడ ప్రాణులందరి హృదయాల్లో ఉండి ఆత్మా భూతానం అంటే ప్రాణులందరికీ కూడా ఆదిని నేను, ఆది మధ్యాంతాలు నేను అని అంటే సృష్టి స్థితి లయాలను కూడా నేనే. ఎందుకంటే ఇక్కడ గుడాకేశ అన్నాడు. ఇక్కడ గుడాకేశ అంటే ఏంటంటే మూడు అర్థాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే జుట్టుని చిన్న చిన్న గుత్తులుగా కట్టి యుద్ధంలో, మరి ఎందుకంటే తలంతా కూడా మరి ఇలా చెల్లా చెదరైపోతుంది కాబట్టి గుత్తులు గుత్తులుగా కట్టుకుంటే యుద్ధంలో ఈజీగా ఉంటుంది అన్నమాట, ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ యొక్క అర్థం ఒకటి. మరి అదేవిధంగా తమోగుణంలో నుంచి బయటపడి కార్యరంగంలోకి వెళ్ళేటటువంటి వ్యక్తిని కూడా గుడాకేశుడు అంటారనమాట. ఎప్పుడు చూసినా నిద్ర, బద్ధకం, పోస్ట్ పోన్మెంటు, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాము, అంటే ఏంటి ఇక్కడ తర్వాత చేద్దాంలే, ఏమవుతుందిలే అనేటటువంటి ఒక ఏమంటారు అంటే ఈజీనెస్ అనమాట, ఈజీ గోయింగ్ అని అంటారు. చూసారా, దేంట్లో కూడా సరైనటువంటి శ్రద్ధను పెట్టకుండా, సరైనటువంటి జ్ఞానాన్ని అక్కడ ప్రవేశపెట్టకుండా ఏదో చేస్తుంటారు అన్నమాట కార్యక్రమాలని. అలాంటి కార్యక్రమాల వల్ల మరి వచ్చేటటువంటి ఫలితం కూడా అలాగే వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు కాకుండా శుద్ధ సాత్వికమైనటువంటి రజోగుణం కూడా కొద్దిగా కలిసినటువంటి వాళ్ళకి మాత్రమే కార్యరంగంలో అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. అందుకని శుద్ధ సాత్వికుడు ఏ పని చేయలేడు, శుద్ధ తమోగుణుడు అంతకన్నా పని చేయలేడు. సత్వగుణంతో పాటు కొంచెం రజోగుణం యాడ్ అయిందనుకోండి, వాళ్ళ ద్వారా ప్రపంచంలో అనేక కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే తమోగుణం యొక్క ప్రాబల్యం తగ్గి మరి నిద్రా సమయాన్ని తగ్గించుకొని ప్రాపంచికంగా అంటే అభివృద్ధి పథంలోకి నడవాలి అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు చూసినా కూడా రెడీగా ఉంటాడనమాట. బ్యాగ్ సర్దుకొని చెప్పులు వేసుకొని రెడీగా ఉంటాడనమాట ఏ వర్క్లో అయినా కూడా దూరేయడానికి. ఆ విధంగా ఒక ప్లాన్డ్ లైఫ్ని ఆయన లీడ్ చేస్తాడు కాబట్టి అద్భుతమైనటువంటి స్థాయిని వాళ్ళు పొందేస్తారు, ఎవరైనా కూడా ఏ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా. కాబట్టి మరొక విషయం ఏమిటంటే జ్ఞానం మూర్తీభవించినటువంటి వాడు, సత్వగుణ ప్రధానుడు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా గుడాకేశుడు అంటే నిద్రని జయించినటువంటి వాడు అని. ఎందుకంటే నిద్ర, తంద్ర, ప్రమాదం, ఆలస్యం, భయం అనేటటువంటి ఈ లక్షణాలన్నిటినీ కూడా జయించినటువంటి వాడే గుడాకేశుడు. నిద్ర, తంద్ర, ప్రమాదం, ప్రమాదం అంటే ఏమిటంటే తనను తాను మర్చిపోవడమే ప్రమాదం. ఆలస్యం అంటే పోస్ట్ పోన్మెంట్ అనమాట, తర్వాత 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 అంటే వెంటనే ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే ఏ బాధ ఉండదు కానీ తర్వాత తర్వాత అనేసరికి అయిపోతుంది అనమాట తర్వాత. అందుకని ఇక్కడ మరొక విషయం ఏంటంటే ప్రతి చిన్న కానిదానికి అయిన దానికి కూడా భయపడుతూ జీవించేవాడు. ఈ లక్షణాలన్నీ లేకుండా ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళే సాధకులు. కాబట్టి ఇక్కడ సాధన అంటే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఒక 24 అవర్స్ నిద్రపోవడము, లేకపోతే దేన్ని పట్టించుకోకుండా వదిలేయడము, దేని మీద ఆసక్తి లేదండి, చాలా వైరాగ్యవంతుడండి అని అనుకుంటారు. కానీ అసలైనటువంటి వేదాంత జ్ఞాని ఎప్పుడు కూడా అలర్ట్ అండ్ విజిలెంట్ అంటారు అన్నమాట. అంటే చాలా అలర్ట్గా ఉండాలి. విజిల్ వేస్తుంటారు చూసారు మధ్య మధ్యలో రాత్రిపూట గూర్ఖా వాళ్ళు, అంటే మేలుకో మేలుకో ఎక్కడైనా దొంగలు వస్తున్నారేమో అనేటటువంటి విషయాల్లో వాళ్ళు ఎలా అయితే అలర్ట్గా ఉంటారో ప్రతి జాము జాములో కూడా, ప్రతి కార్యరంగంలో కూడా ఎక్కడా కూడా మొక్కవోని పట్టుదలతో అద్భుతమైనటువంటి స్థాయిని పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి లక్షణాన్ని ఇక్కడ గుడాకేశ లక్షణం అని చెబుతుంది అన్నమాట. కాబట్టి భగవద్గీత చదివితే నిద్ర, ప్రమాదం, ఆలస్యం, బద్ధకం, పోస్ట్ పోన్మెంటు, తర్వాత ఏమంటారు ప్రతి విషయాన్ని కూడా చాలా ఈజీగా తీసుకునేటటువంటి విషయాన్ని కూడా జయించి సరైనటువంటి స్థాయిలో సక్రమమైనటువంటి పద్ధతిలో ముందుకు వెళ్ళడం ఖాయం అన్నమాట. అలా చెబుతూ ఈ యొక్క శ్లోకం నుంచి అంటే 21వ శ్లోకం నుంచి ఆయన యొక్క మహత్తుని, ఆయన యొక్క విభూతిని చాలా అద్భుతంగా చెబుతున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. 21వ శ్లోకం, ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషామ్రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి
నక్షత్రానామహం శశీ. ఈ యొక్క శ్లోకము ఒకదానికొకటి లింక్ అయిందన్నమాట. ఎలాగో అంటే ఇక్కడ ఆదిత్యానాం అహం విష్ణు, అహం నేను, ఆదిత్యానాం అంటే ద్వాదశ ఆదిత్యులలో నేను ఎవరినయ్యా అంటే విష్ణుదేవుణ్ణి. అలాగే జ్యోతిషాం రవిహి అంశుమాన్ అంటే ప్రకాశించేటటువంటి జ్యోతుల్లో నేను, రవి అంటే సూర్యుడు, అంశుమాన్ అనేటటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. ఎందుకంటే సూర్యుడికి అనేక పదాలు ఉన్నాయి, అనేక పేర్లు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మరీచర్ మరుతాం అస్మి అంటే మరుత్తులలో మరీచిని నేను. అలాగే నక్షత్రానాం అహం శశి అంటే మనకి రాత్రిపూట వెలుగుని ప్రసాదించేటటువంటి నక్షత్రాలలో నేను ఎవరినయ్యా అంటే చంద్రుణ్ణి నేను అన్నారు. ఇది చాలా క్లియర్గా ఉంది అందరికీ కూడా. సో ఇక్కడ ఆదిత్యులు అంటే ద్వాదశ ఆదిత్యులు అని అన్నారు. ఇక్కడ ఎవరయ్యానంటే ధాత మిత్ర అర్యమ శుక్రో వరుణ స్థంశ ఏవచ భగో వివస్వాన్ పూషాచ సవిత దశస్తథ ఏకాదశస్తదా త్వష్ట ద్వాదశో విష్ణు రుచ్యతే. ఇలా 12 మంది ఆదిత్యులు అనమాట. దీంట్లో ఇక్కడ చైత్రమాసంలో ఎవరయ్యా అంటే ధాత రూపంలో ఉంటాడట స్వామి. అలాగే వైశాఖంలో ఎవరయ్యా అంటే ఆర్యముడు అన్నారు, ఆర్యముడు అని. అలాగే జ్యేష్ఠ మాసంలో ఉండేటటువంటి స్వామిని ఇక్కడ మిత్రుడు అంటారు. ఆషాఢంలో వరుణుడు, శ్రావణ మాసంలో ఇంద్రుడు, భాద్రపదంలో మరి వివస్వంతుడు, ఆశ్వీజ మాసంలో త్వష్ట, కార్తీక మాసంలో విష్ణువు, మార్గశిర మాసంలో మరి తర్యముడు అన్నారు. అలాగే పుణ్య అంటే ఇక్కడ భగ అనేటటువంటి మాఘం, అలాగే మాఘమాసంలో పూషుడు లేదా ఫాల్గుణంలో క్రతువు అనేటటువంటి 12 రాశులు అన్నమాట. ఈ 12 ఆదిత్యానాం అహం విష్ణు అనేటటువంటి అంశములో ఇక్కడ విష్ణు భగవానుడు అనంటే ఇక్కడ అదితి కుమారులు 12 మంది, వాళ్ళలో వామనావతారంలో వచ్చినటువంటి విష్ణువే శ్రేష్ఠుడని కొంతమంది వ్యాఖ్యానించారు. ఏమిటయ్యా ఈ ద్వాదశ ఆదిత్యులు అనంటే 10 ఇంద్రియాలు, 1 మనస్సు, 2 బుద్ధి, మొత్తం కలిపితే ఎన్నయ్యాయి మొత్తం 12 అయ్యాయి అన్నమాట. ఈ 12 ద్వారా వచ్చేటటువంటి జ్ఞానకాంతులు ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ ఆదిత్యులు అనేటటువంటి ఆధ్యాత్మిక తత్వపరంగా తెలుసుకోవాలనుకుంటే, ఎందుకంటే చాలామందికి మరి నిరుక్తాలతో కూడుకున్నటువంటి అధ్యాయం కాబట్టి 10వ అధ్యాయం చాలామందికి ఇష్టం అనమాట. ఎస్పెషల్లీ చిన్మయ మిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ నిరుక్తాలతో ఉన్నటువంటి విషయాల గురించి వింటూ ఉంటే ఇంకా 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 తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి. అందుకని ఇక్కడ ఆదత్తే రసాన్ ఇది ఆదిత్య అనంటే ఏమిటి, ఇక్కడ నీటిని రుచులని ఆస్వాదించేవాడు అంతే కదండి. వర్షాకాలంలో మనకు వర్షం పడాలంటే ఎండాకాలంలో ఆయన నీటిని మొత్తం తాగేస్తూ ఉంటాడనమాట. కాబట్టి అందుకని ఎండలో నడిచి వెళ్తే మనలో ఉన్న నీరసాధిపతులం అయిపోతాం మనం కూడాను. కాబట్టి ఇక్కడ నిరక్త నిర్వచనం ఏమిటయ్యానంటే ప్రపంచంలో బాహ్య కాంతులతో మరి వ్యక్తిలోని జ్ఞానకాంతులతోనూ వ్యాపించి ప్రవేశించి ఉన్నవాడు విష్ణువు, ఆయనే భగవంతుడు అని అర్థం అనమాట. అలాగే జ్యోతిషాం రవిహి అనంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్తు, అగ్ని ఈ 5 కూడా మనకి బాగా ప్రకాశాన్ని, వెలుగుని, వేడిని అందిస్తూ ఉంటాయి. మరి దీంట్లో ఎవరయ్యా అనంటే ఇక్కడ మరి ఆ యొక్క భగ అంటే కాంతి, ఆ రవి. ఎందుకంటే మిగతా అన్నీ కూడా చిన్న చిన్నగా కనిపిస్తాయి కానీ సూర్యుడు ముందు ఇవన్నీ వెలవెలపోతాయి అనమాట. అయితే అక్కడ సూర్య భగవానుడు కూడా ఎక్కడ వెలవెలపోతాడయ్యా అనంటే మనం ఒక హారతి ఇచ్చేటటువంటి మంత్రంలో చదువుతాం అనమాట. ఏమిటనంటే ఓం నతత్ర సూర్యో భాతి చంద్ర తారకం నేమా విద్యుదో భాంతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి అనంటే ఈ ప్రపంచంలో ఏ కాంతులైతే ఉన్నాయో ఆ కాంతులన్నీ కూడా నీ వల్లనే ప్రకాశింపబడుతున్నాయి తప్ప నిన్న నేను ఈ చిన్న కర్పూరం పెట్టి ఎలా చూపించగలను స్వామి అని అర్థం అనమాట. ముండకోపనిషత్తులో వస్తుంది ఈ యొక్క మంత్రము. కాబట్టి ఆదిత్యానాం అహం విష్ణు, జ్యోతిషాం రవిహి అంశుమాన్, మరీచిర్ మరుతామస్మి అంటే మరుత్రు మామూలుగా అయితే 47 మంది అని చెప్తారు. వీళ్ళల్లో మరీచి అనేటటువంటి ఆయన నేను అంటున్నాడు అనమాట స్వామి. ఇంద్రుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క తల్లి అంటే అదితి ఆయన తల్లి, దితి ఏమో మరి సవతి తల్లి అంటే ఏంటి
ఆయన వాళ్ళ నాన్నగారికి రెండవ భార్య అనుకోండి, ఆవిడ అందరి దేవతల కన్నా కూడా మంచి సంతానాన్ని కందాం అనుకుంటుంది. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడయ్యా అంటే, మరి వాళ్ళంతా రాక్షస స్వభావం కదా, ప్రపంచాన్ని నాశనం చేస్తారని చెప్పేసి వాళ్ళ తల్లికి సేవలు చేస్తూ చేస్తూ చేస్తూ, అమ్మ నువ్వు అశుచిగా ఉన్నావంటే మాత్రం నీకు చాలా ప్రమాదం కలుగుతుంది, జాగ్రత్త, అప్పుడు నీ పొట్టలోకి వెళ్ళి నేనేం చేస్తానో నాకే తెలియదని ముందుగానే ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి ఈవిడ అలసిపోయి మరి మూత్రం వెళ్ళిన తర్వాత అంటే బహిర్భూమికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోదనమాట. దానివల్ల అశుచి అవడం వల్ల ఇంద్రుడు ఏం చేస్తాడయ్యా అంటే, వజ్రాయుధంతో ఆవిడ గర్భంలోకి ప్రవేశించి మొత్తం ముక్కలు 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 కట్ చేసేస్తాడు పిండాన్ని. అప్పుడు ఏడుస్తున్నటువంటి ఆ పిండాన్ని చూసి మారుదహ మారుదహ అన్నాడు అనమాట. అంటే ఏడవద్దు ఏడవద్దు అన్నాడు. ఆ మారుదహ మరుత్తు మరుత్తు మరుత్తులుగా అయిపోయారైతే ఆ దితికి అర్థమైపోయింది అనమాట, ఇంద్రుడి లోపల వజ్రాయుధంతో ఖండించేసేసాడు అని చెప్పి, చూడనైనా కనీసం నీ వెంట తీసుకువెళ్ళి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించు, నీతో పాటు వాళ్ళని ఉంచుకో అని చెప్పాడు. అందుకే వర్షాధిపతి ఇంద్రుడైతే మరి తుఫాన్లు సృష్టించి సుడుగండాలను సృష్టించి భయంకరమైనటువంటి గాలులు ఆ భీభత్సమైనటువంటి ప్రకృతి భీభత్సం వర్షం కురవడానికి ముందు ఏవైతే ఉన్నాయో ఈ పనులన్నీ కూడా ఈ పనులు చేసేదంతా కూడా ఈ మరుత్తులే అన్నమాట. కాబట్టి ఇక్కడ మరీచి అంటే మరుత్తులు అంటే ఏమిటి ఇక్కడ అంటే మెరిసేవి అంటే ఇక్కడ ఆకర్షణీయంగా కనబడేటటువంటివి, విషయ వస్తువులన్నీ మానవుని ఆకర్షిస్తాయన్నమాట. అయితే ఈ ఆకర్షణ శక్తి ఎండమావిలో అంటే ఇప్పుడు చూడండి సముద్రం ఒడ్డున ఒక ఆల్చిప్ప ఉంటుంది, ఆల్చిప్ప మెరుస్తూ ఉంటుంది అన్నమాట ఎండకి. మనం ఏమనుకుంటాం అయ్యా అంటే అది వెండి అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్తాం అన్నమాట. కాబట్టి ఆ ఆకర్షణ శక్తిని ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే పరమాత్మే. అక్కడ ఎండమావి కాదు ఆల్చిప్ప కాదు, కానీ ఆ ఎండమావి వల్ల ఆల్చిప్పలో మరి సూర్యుడి యొక్క ప్రకాశం పడడం వల్ల వచ్చినటువంటి ఆ మెరుపు ఉంది చూసారా, ఆ మెరుపు ఆ కాంతి భగవంతుడే. కాబట్టి ఇక్కడ వస్తువుని మరి కవ్వించి ఆకర్షించేటటువంటి వస్తువు మనిషిని, ఆ ఆకర్షణ శక్తి ఎవరి వల్ల వచ్చిందయ్యా అంటే అది పరమాత్మ వల్లనే వచ్చింది. అందుకని అమృతం పోసేటటువంటి నెపంతో విష్ణుదేవుడు మోహిని అవతారంలో వచ్చి రాక్షసులందరినీ మోహింపజేశాడు చూసారా, ఆ ఆ మోహింపజేసినటువంటి ఆకర్షణ శక్తి కూడా పరమాత్మే, దాంట్లో మనం పడిపోకూడదు, ఆకర్షణ శక్తికి మనం నమస్కారం చేయాలి. కాబట్టి ఇక్కడ నక్షత్రానాం అహం శశి అన్నారు, అంటే చంద్రుడి యొక్క కాంతి నక్షత్రాల కన్నా ఎక్కువ కాబట్టి ఆయన చాలా శ్రేష్ఠుడు అన్నారు. మరి దీంట్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే, నక్షత్రం అంటే అందుకోవడం, అంటే శశి అంటే కుప్పించి అందుకోవడం అంటే ఏమిటి, ఇక్కడ ప్రయత్నపూర్వకంగా సక్సెస్ని సాధించడం అన్నమాట. అభివృద్ధిని సాధించాలంటే కొంచెం కష్టపడాలి, ఉన్న చోటనే ఉండి ఉపన్యాసాలు ఇస్తే ఏది జరగదు ఈ ప్రపంచంలో. నాకు చాలా జ్ఞానం ఉందండి, ఫ్యాన్ ఎలా దింపాలి విప్పాలి మళ్ళీ బిగించాలి, కారులో ఉన్నటువంటి మోటార్ బైక్స్లో ఉండేటటువంటి ఇంజనీరింగ్ వర్క్ అంతా నాకు బాగా తెలుసు, కానీ నేను పనిచేయనంటే కుదరదు. ఎంత ఇంజనీరింగ్ వర్క్ ఉన్నప్పటికీ కూడా కూర్చొని క్లాసులు రాసుకుని పోయమంటారు, నోట్బుక్ తయారు చేసుకుని ఎంత మాట్లాడినప్పటికీ కూడా దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. కానీ ప్రయత్నం చేస్తేనే మనం ఒక అడుగు ముందుకు వేస్తేనే తప్ప మరి మనం అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉండదు. కాబట్టి కుప్పించి అందుకోవడం అంటే నక్షత్రానాం అహం శశి అని అంటే ప్రయత్నించి అందుకోండి, ఉపన్యాసాలు చెప్పడం కాదు. అందుకని చాలామంది భారతీయ వాంగ్మయం వైపుకి ఎందుకు మొగ్గులు కారు, ఎందుకు మొగ్గు చూపించరు అని అంటే, వీళ్ళు ఊరికే మాట్లాడుతూ ఉంటారండి, వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేయరండి. అందుకని కర్మ భక్తి జ్ఞానం ఈ మూడింటితో కూడుకున్నటువంటిది భగవద్గీత. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పారు అంటే లాస్ట్లో కూడా ఒక మాట చెప్తారన్నమాట, ఓం తత్సతి ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే. ఈ రెండు పదాలు చాలా అర్థం చేసుకోవాలి. అంటే ఒక బ్రహ్మ విద్యని బోధించేది కూడా భగవద్గీతే, అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. యోగశాస్త్రం అని అంటే చెప్పిన విషయాన్ని మళ్ళా తిరిగి ప్రాక్టికల్గా మనం ఏర్పాటు చేయడం అనేటటువంటి దాంట్లోనే శ్రద్ధ అనేటటువంటిది ఉంటుంది. ఆ ప్రాక్టికల్గా సేవ చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడైనా కూడా మోక్షం పొందడంలో అంటే జ్ఞానం పొందడంలో సంశయమే లేదు. కాబట్టి అందుకని ఉన్న చోట ఉండకుండా పరివ్రాజకంగా తిరిగేటటువంటి మహాత్ములు ఉన్నారు మన భారతదేశంలో. ఎందుకయ్యానంటే మరి 400-500 పైగా మెగా యజ్ఞాలని మరి పూజ్యస్వామి చిన్మయానంద మహారాజ్
ఒక్క చోట కూర్చోకుండా ప్రపంచ వ్యాప్తంగా తిరిగాడు ఆయన. ఈ రోజు ఈ దేశములో రాత్రి అయితే మరో దేశములో మరొక రోజు అక్కడ పగలు ఉంటుందన్నమాట. ఇలా రెయిన్బోలు కూడా ఆయన పట్టించుకోకుండా శరీర ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఎన్నిసార్లు గుండెకి ఆపరేషన్ జరిగినప్పటికీ కూడా మరి ఆ శరీరాన్ని ఒక యంత్రములాగా ఉపయోగించుకొని ప్రపంచ వ్యాప్తంగా అనేక వేల కోట్ల కార్యక్రమాలు అనేక వేల కోట్ల మందిని ఆయన తయారు చేయడం జరిగింది. కాబట్టి చెప్పడం ఈజీ కానీ ప్రాక్టికల్ గా చేయడం చాలా కష్టం. ఆ ప్రాక్టికాలిటీని చూపించేదే మనకి ఇక్కడ భగవద్గీత. అలాగే మరి వేదాలు అలాగే మరి రుద్రుల్లో శంకరుడు, వృష్ణి వంశస్థులలో వాసుదేవుడు, చాలా అద్భుతమైనటువంటి పాయింటర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. వీటన్నిటి గురించి కూడా మనం రాబోయేటటువంటి కార్యక్రమంలో తెలుసుకుందాం. హరిహి ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిహి ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం.